అమరావతిని ఆ రోజు కడతానంటే ఎవడొద్దునండి మిమ్మల్ని. మీ చేతగానితనంతో కేంద్రాన్ని నీరు మట్టి అడిగి గ్రాఫిక్లతో కాలం వెళ్ళబుచ్చి అమరావతి రైతాంగానికి లేదంటే అమరావతిలో భూములు ఇచ్చిన వాడికి అన్యాయం చేసింది మీరు. ఇవాళ అమరావతి ఉద్యమాన్ని వెనకాల నడిపిస్తున్నది మీరు. మీకు అమరావతి మీద ఎందుకు ప్రేమ? ఈ స్టేట్ మీద కాదు, రియల్ ఎస్టేట్ మీద ప్రేమ. కాబట్టి ఆ మూడు రాజధానులు రాకూడదని మీరు మీ తండ్రి గారు కోరుకుంటారు. ఈ విషయం లోకేష్ గారికి నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయి. మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుంది, జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు మూడు రాజధానుల అంశాన్ని వచ్చిన తర్వాతే కదా ఇన్ని స్థానిక ఎన్నికల్లో ఇంత బలమైన మ్యాండేట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో అత్యధికమైన సీట్లు గెలుచుకుని ఓట్ల శాతం బాగా ఎక్కువ వచ్చిందని అనుకుంటే, కొన్ని మూడు రాజధానుల అంశాన్ని తీసుకున్న తర్వాతే కదా స్థానిక ఎన్నికల్లో 85% ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వచ్చింది. ఏ ఉప ఎన్నికలైనా సరే వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు మద్దతు వస్తుంది? ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలకి ప్రజామోదం ఉంది కాబట్టి మద్దతు వస్తుంది. మీకు ఎలా అయిపోయిందంటే చివరి కుప్పాన్ని గెలుచుకోవడం కూడా చేతగాని పరిస్థితుల్లో అది ఓడిపోతున్నామని తెలిసి ఏదో ఒక అంశాన్ని మళ్ళీ టేకప్ చేయడం, దాన్ని నడిపించడం. అమరావతి మీద మీ ప్రేమ దాచేస్తే దాగదు. అందుకే మీరు మూడు రాజధానులు రావద్దని కోరుకుంటారు, ఈ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి జరగకూడదని కోరుకుంటారు. ఈ విషయం అర్థం చేసుకున్న ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు మీకు సరైన సమయంలో సరైన రీతిలోనే మీకు చెప్తానే ఉన్నారు పాట. తప్పొచ్చు, తప్పు ఉన్నప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక విధానం ఉండాలి. ఆ రాజకీయ పార్టీ ఒక విధానం టేకప్ చేస్తే విశ్వ దానికి ఆమోదం లభించాలి, ఈ రాష్ట్ర ప్రజల ఆమోదం లభించాలి, అన్ని ప్రాంతాల ఆమోదం లభించాలి. మీరు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా అమరావతికి పరిమితం అయిపోతారంటే, అయిపోయి ఆ ఉద్యమానికి మీరు మద్దతు ఇస్తారంటే చేయొచ్చు. మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి అక్కర్లేదు, రాయలసీమ అభివృద్ధి అక్కర్లేదు అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. ఇదే పార్టీలు కర్నూలులో న్యాయ రాజధాని కావాలి, నా మనసుకి కర్నూలే రాయదని స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులు కదా చాలామంది. కాబట్టి ఏంటంటే రాజకీయ అవసరాల కోసం ఉద్యమాలు చేస్తే, అమరావతి ఉద్యమాన్ని వెనకాల నుండి చంద్రబాబు నాయుడు నడిపిస్తూ ఉంటే మేము ముందుకు వచ్చి మేము కూడా సపోర్ట్ చేస్తాం బీజేపీ అంటే అది మీ ఇష్టం. తప్పకుండా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడికి అర్హత ఉందా? ఆయనకి ఏమైనా ప్రత్యేకంగా రాసిచ్చారంటే ఏమన్నా ఈ రాష్ట్రానికి జాగిర ఆయనకి ఆయన కొడుక్కి రాసిచ్చారా? ఈ రాష్ట్రం అసలు దమ్మున నాయకుడిగా 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు లాంటి శక్తులతో పోరాటం చేసి ప్రజల మనసుల్ని గెలుచుకుని 151 సీట్లు 175కి 25 పార్లమెంట్ సీట్లకి 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకుని ఇవాళ దేశంలోనే పవర్ఫుల్ నాయకుల్లో ఒకటిగా మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తుంటే ఆయనకి అర్హత లేదా? మంగళగిరిలో ఓడిపోయిన మీ కుమారుడికి అర్హత ఉంది, దొడ్డిదారిని ఎమ్మెల్సీ మంత్రి అయిన మీ కుమారుడికి అర్హత ఉంది. ఏం చెప్తావు? ఇంకా లోతులకి వెళ్తే చాలా చాలా వస్తాయి. అమరావతి చెప్తాడు, ఆయన అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు కళ్ళలు కంటా ఉన్నాడు. ఏ విధంగా అధికారంలో వస్తాడో మీ స్థానిక ఎన్నికలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఆ అమరావతి రైతులు అలా మభ్యపెట్టే కదా పాపం ఇంతకాలం నడిపిస్తూ ఉన్నాడు. 2.5 ఏళ్ళలో అధికారం వస్తాననేది ఆయన కళ. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలు చాలా అభిమానంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా 2019 ఎన్నికల కన్నా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తూ ఉన్నారు. రైతులు చేసే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెబితే మీ మాటలు ఎవడం నమ్మడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పనే అక్కర్లే. ఫస్ట్ టైం ఆయన హిస్టరీలో కుప్పంలో అక్కడే కూర్చుని ఆ కుప్పాన్ని గెలిపించుకునే కార్యక్రమంలో నిమగ్నం అయ్యాడంటే మార్పు మొదలయ్యింది. కుప్పంలో ఇంకా ఏమైనా చేయాలంటే చెప్పండి, ఇదిగో పలానా కార్యక్రమం ఇంకా పకడ్బందీగా చేయమని చెప్పండి. అంతేగాని రైతులు చేసే విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెబితే మీ మాటలు ఎవడం నమ్మడు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పనే అక్కర్లే.
ఫస్ట్ టైము ఆయన హిస్టరీలో కుప్పంలో అక్కడే కూర్చుని ఆ కుప్పాన్ని గెలిపించుకునే కార్యక్రమంలో నిమగ్నం అయ్యాడంటే మార్పు మొదలయ్యింది. కుప్పంలో ఆ మార్పు అనేది జడ్పీడీసీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ చూసాం. ఇవాళ ఎప్పుడైతే ఆ మార్పు మొదలైంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కోల్పోతుంది మున్సిపాలిటీని, అక్కడ ఓడిపోతున్నాం అని తెలిసి ఒక కట్టుకథని ప్రచారం మొదలుపెట్టాడు. అక్కడేదో వైఎస్ఆర్ పార్టీ దొంగ ఓట్లు వేసుకుని గెలిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు.